రోజు శాసన మండలిలో మేమే పెద్ద ఎత్తున పోరాడాం. ఎస్, మన షరీఫ్ గారు ఆనాడు చైర్మన్ గా ఉన్నారు. మేమందరం పోరాడినందుకే ఇది కూడా ఆ రోజు శాసన మండలిలో కూడా మేము ఆప్తం జరిగింది. ఎందుకంటే ఇది చారిత్రాత్మకమైన తప్పు అవుతుందని ఆనాడు మేము భావించాం. ఈ రోజు తీర్పు కోర్టు కూడా అదే తీర్పు వస్తాం. నిజంగానే చాలా సంతోషం. నిజంగానే రైతులు పడిన కష్టాలకి వాళ్ళకి శిరసు వంచి పాదాభినందనలు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అది వాళ్ళ స్వార్థం కోసం చేయలేదు, 5 కోట్ల ఆంధ్రుల కోసం వాళ్ళు చేసిన త్యాగాలు మనం మర్చిపోలేం. 807 రోజులండి వాళ్ళు చేసిన దీక్ష కానివ్వండి, ధర్నాలు కానివ్వండి. మనం చూసాం తిరుమల వరకు కూడా వాళ్ళు పాదయాత్రగా వెళ్ళారు. వయోభారం ఉన్నా కూడా రైతులందరూ కూడా పాదయాత్ర చేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆ పాదయాత్ర వల్లనే ఆంధ్రలో కూడా చైతన్యం వచ్చిందని నేను భావిస్తున్నా. థ్యాంక్ యూ. కామెంట్లు చేస్తున్నారు కదా, ఇప్పుడు కోర్టు తీర్పు వచ్చినా కూడా మంత్రులు కామెంట్ చేస్తా ఉన్నారు ఇంకా, దాన్ని ఏ విధంగా అంటే అవగాహన లేని వాళ్ళు, ఇప్పుడు కూడా బుద్ధి రాని వాళ్ళు ఇప్పుడున్న మంత్రులు. కోర్టు చాలా స్పష్టంగా తీర్పు ఇచ్చినా దాన్ని కూడా తప్పు పెట్టే పరిస్థితికి ఈ మంత్రులు వచ్చారు. అయా చట్టం అంటే గౌరవం ఉండాలా, భయం ఉండాలా, భక్తి ఉండాలా? ఎయ్యలేవు మీకు, మీ నాయకుడికి లేదు, మీకు లేదు. రాబోయే రోజుల్లో మీరు చేసిన తప్పులకి మీరు జైలుకి వెళ్తారు. ఆనాడు మీరు ఏం చెప్పారు, ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నారు. కేవలం కమ్మోల కోసం రాజధాని ఏర్పాటు చేశారు, ఏం పీకారండి? 3 సంవత్సరాలు ఏం పీకారు? లోకేష్ 100 ఎకరాలు కొన్నాడు అన్నారు. నా పైన 1 సెంట్ ఉందా అని నేను ఛాలెంజ్ చేస్తే ఏమయ్యారు మంత్రులందరూ? పిల్లలాగా మీ ఆ అంటూ పారిపోయారు. ఇప్పుడే ఇప్పుడు రమ్మనండి చర్చకు, నేను సిద్ధంగా ఉన్నా, రమ్మని చెప్పండి. ఇప్పుడు మాట్లాడదాం, రైతుల్లో చర్చిద్దాం. అంతేగాని ఇప్పుడు కూడా తీర్పును తప్పు పెడతాం. ఒక మాజీ ఎంపీ ఏకంగా కోర్టునే తప్పు పట్టే పరిస్థితికి వచ్చింది. అంటే మీకు చట్టాలంటే గౌరవం లేదు, భయం లేదు, భక్తి లేదు. అందుకే మీరందరూ దొంగలే కదా. రేపు మాపు మీ నాయకుడు వెళ్తాడు, మీరు కూడా వెళ్తారు జైలుకి. సెంట్రల్ గవర్నమెంట్ పాత్ర ఎలా ఉంటుంది? నిన్న కూడా ఫండ్స్ కేటాయించింది, మళ్ళీ చేపిస్తాను. అంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది 2 నెలలకు ధోరణి ప్రవర్తిస్తుంది రాజధాని విషయంలో ఒక వాదన ఏర్పడతాం. ఈ మీకు సపోర్ట్ చేస్తుంది, ఎట్ సేమ్ టైం ఉన్న రూలింగ్ పార్టీ అనుకూలంగా ప్రవర్తిస్తుందని ఒక వాదన ఏర్పడతాం. దాని మీద మాట్లాడతాం. ఇప్పుడు ఆనాడు 5 కోట్ల ఆంధ్రుల కోసం ఒకే రాష్ట్రం ఒకే రాజధానిని అమరావతి మనం శంకుస్థాపన కార్యక్రమానికి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చారు. అంటే ఇండికేషన్ ఇస్ వెరీ క్లియర్, ఒక రాష్ట్రం ఒక రాజధాని చాలా క్లియర్ గా ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఆ స్టాండ్ మార్చుకుంటే అది బీజేపీ నాయకులే దానికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ తరఫున నేను ఇవ్వలేను కదా, అది వాళ్ళే క్లారిటీ ఇవ్వాలి. అంతేనా, ఏం క్వశ్చన్స్ లేవా? ఈరోజు పాలిట్ బ్యూరోలో మెజారిటీ సభ్యులు చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే కోరారు, ఒక భార్యకి, ఒక తల్లికి, మహిళలకి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ సాక్షిగా అవమానం జరిగింది. ఇది ఒక మహిళకి జరిగింది కాదండి, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ అవమానం జరిగింది. అందుకే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఒక వాగ్దానం చేసి శాసనసభ నుంచి బయటికి వస్తాం కూడా జరిగింది. ఇప్పుడున్న ఆనాడు మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడిన మంత్రుల చేత క్షమాపణ చెప్పే వరకు ఎట్టి పరిస్థితుల్లో శాసనసభ కానివ్వండి, శాసన మండలికి వెళ్ళకూడదనేది మెజారిటీ పాలిట్ బ్యూరో సభ్యులు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా కోరటం జరిగింది. ఇప్పుడు టీడీఎల్పి మీటింగ్ పెట్టుకుని తొందరలోనే మా అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటారు. బడ్జెట్ లో మళ్ళీ బిల్లు పెడతారు అనే వాదన పడుతుంది, అంటే మార్పు చేసేసి మళ్ళీ బిల్లు పెడతారని చెప్పేసి. ఇప్పుడు మీరు చూస్తే అసలు 3 ముక్కల రాజధాని బిల్లు మీరు ఎవరన్నా చూసారా? 1 పేజ్ బిల్ అది, ఇంకో 2 పేజీలు తెలుగు ట్రాన్స్లేషన్ అయిన ఉంటాయి. అంటే 1 పేజ్ బిల్, అంటే 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తుని 1 పేజీ తేల్చేశాడు ఈ దొంగబ్బాయి, క్లియర్ గా తేల్చేశాడు. అందుకే ఈరోజు కోర్టు కూడా వాళ్ళు తప్పబడటం జరిగింది. ఇప్పుడు కోర్టు చాలా స్పష్టంగా తేల్చి చెప్పేసింది, మీకు రాజధాని మార్చే హక్కు మీకు లేదు, ఆ చట్టాలు మీరు చేయలేరు, అది పార్లమెంట్ లోనే చేయాల్సిన అవసరం ఉంది కూడా కోర్టు క్లియర్ గా తేల్చేసింది.
సో ఇప్పుడు వాళ్ళు రేపు ఏం పెట్టినా అది నల్ అండ్ వాయిడ్. సో వాళ్ళు ఏం చట్టాలు తీసుకొచ్చినా అది నల్ అండ్ వాయిడ్ అనేది అవుతుంది. సుప్రీంకోర్టుకి వెళ్తాను అంటారు వాళ్ళు. వెళ్ళమనండి సుప్రీంకోర్టుకి వెళ్తే అక్కడ అక్కడ వచ్చే పొజిషన్ పెట్టండి. వెళ్ళమనండి సుప్రీంకోర్టు వెళ్ళొద్దని నేను చెప్పలేను. అది వాళ్ళకి హక్కు, హక్కుని వాళ్ళు వినియోగించుకుంటారా లేదంటే ఇప్పుడన్నా బుద్ధి వచ్చి ఇంకా రాజధాని పనులు మొదలు పెడతారనేది ఈ ముఖ్యమంత్రి చేతుల్లో ఉంది. అందుకని ఇప్పుడు 807 రోజులు దాదాపు 175 మంది రైతులు చనిపోయారండి గుండుపోటుతో కాల మరణాల వల్ల. 175 మంది రైతులు చనిపోయారు. ఈ పాపం అంతా ఎవరికి అంటుంది? జగన్ రెడ్డికి ఈ పాపం అంతా వచ్చేది. చివరికి గుర్తుపెట్టుకోవాలి ఆయన కూడా రైతుల కన్నీరు పడితే ఏ ప్రభుత్వం నిలబడదు. అదే గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఆయన చేస్తున్న తప్పుల వల్ల జగన్ రెడ్డి భూస్థాపితం అవుతాడని నేనైతే గట్టిగా భావిస్తాను. థ్యాంక్ యూ. అయ్యా తెలుగుదేశం పార్టీ మా నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను. నేను ఒక్కడనే కాదు పెద్ద ఎత్తున మేము ఉద్యమించాల్సిన అవసరం ఉంది. నేను యువకుడిని, యువకుల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం చాలా చాలా ఉంది. ఎందుకంటే భలే మాయ మాటలు చెప్తాడని జగన్ రెడ్డి భలే స్వీట్ గా చెప్తాడు అబద్దాలు. రాజశేఖర రెడ్డి గారు వేరే వ్యక్తి అండి, జగన్ రెడ్డి ఇంకొక యూనివర్స్ లో ఉన్నాడు. అబద్దాలను ఎంత బాగా చెప్తాడంటే అట్లా మాయ మాటలు చెప్పి అబద్దాలు చెప్పి యువకుల ఓట్లు తెచ్చుకున్న వ్యక్తి జగన్ రెడ్డి. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత యువకులకు ఎక్కడికైనా ఒక్క ఉద్యోగాన్ని కల్పించాల. మెగా డిఎస్సీతో 275,000 మంది యువకులకు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన దొంగ అబ్బాయి ఈ జగన్ రెడ్డి. సో మాట తప్ప మడిమ తిప్ప అన్నాడు కదా, మాట తప్పాడు మడిమ తిప్పాడు. సో యువకుల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఒక యువకుడిగా, ఒక తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా నా పైన పెద్ద బాధ్యత అయితే ఉంది. ఓకేనా? తమ్ముడు ఒక్క నిమిషం అన్న అన్నారు ఏంటన్నా రాష్ట్రంలో అన్నా జగన్ రెడ్డికి అర్థమైపోయింది ఒక ఛాన్స్ ఆఖరి ఛాన్స్ అని ఆయనకి అర్థమైపోయింది. సో ఆయన ఎన్నికలు ఎప్పుడు తీసుకొచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం. మేము భయపడే వాళ్ళం కాదు కదా, రాజకీయాలు ఉన్న వాళ్ళు మేము కదా. ఇప్పుడు దాదాపు ఈయన 24 వరకు ఉంటే 10 లక్షల కోట్లు అప్పు చేస్తాడు. అంటే రాబోయే రోజులు మనకు వచ్చే పన్ను, మన రాష్ట్రంకి వచ్చే ఆదాయం కేవలం మనకి ఇంట్రెస్ట్ కట్టే పరిస్థితి అవుతుందండి. అలాంటి పరిస్థితి రాబోతుంది మనకి. సో ఇవన్నిటికీ ఆయనే కారకుడు అవుతాడు. ప్రజలు తగిన బుద్ధి చెప్తారు నేనైతే ఆశిస్తున్నా. ఎన్నికలు రేపు వచ్చినా 24లో వచ్చినా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంటుంది. ప్రజల తీర్పుని మేము గౌరవిస్తాం. సార్ వివేక హత్య కేసు రోజుకొక మాట రోజుకొక కోణంలో జరుగుతుంది, దాన్ని ఏ విధంగా? అరే రోజుకొక మాట రోజుకొక కోణం అనేది వైకాపా దగ్గర జరుగుతుంది. కేసు ఎక్కడికి వెళ్ళ, కేసు చాలా స్పష్టంగా ఉంది. అవినాష్ రెడ్డి అతని హస్తం ఉందనేది చాలా స్పష్టంగా తేలిపోయింది. వివేకానంద రెడ్డి గారి హత్యలో తేలిపోయింది. ఇప్పుడు ఆయన ఒక్కటే హస్తం ఉందా లేంటే జగన్ రెడ్డి హస్తం ఉందా లేంటే భారతిరెడ్డి గారి తండ్రి గంగిరెడ్డి గారు ఎందుకు వెళ్లారు, ఆయనకి భారతిరెడ్డి గారే ఫోన్ చేశారా వెళ్ళమని, అక్కడ ఎక్కడైతే గాయం తగిలిందో, ఎక్కడైతే తలపైన గాయం జరిగిందో ఎందుకు స్టిచ్ చేశారు, ఎవరు చెప్పారు ఆయనకి స్టిచ్ లేమని? అంటే అవినాష్ రెడ్డి గారు చెప్పారా, జగన్ రెడ్డి గారు చెప్పారా, భారతిరెడ్డి గారు చెప్పారా, ఇవన్నీ తేలాల్సిన అవసరం ఉంది కదా. ఇప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు గారే చాలా స్పష్టంగా చెప్పారు ఈ హత్య వెనకాల వైఎస్ కుటుంబం ఉంది అని ఆనాడే చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా తేల్చెప్పారు. వైకాపా నాయకులు ఎగతాళి చేశారు. ఇప్పుడేమయ్యారు వాళ్ళు? సిబిఐ చాలా క్లియర్ గా చెప్పింది అవినాష్ రెడ్డి హస్తం దీంట్లో ఉందని. ఇప్పుడు వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చెప్పమనండి. దానికి విలువ ఉందా? ఆయన ఒక డీజీ, మాజీ డీజీపీనా? ఎన్నిసార్లు వెళ్ళాడండి ఆయన హైకోర్టుకి? ఎన్నిసార్లు ఐపీసీ సెక్షన్ ని చదవమంది కోర్టు? అన్ని ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అన్ని చట్టాలని ఉల్లంఘించిన ఏకైక డీజీపీ గౌతమ్ సవాంగ్, తగిన మూల్యం చెల్లించాల్సిన బాధ్యత కూడా ఆయన పైన రాబోతుంది. చాలా ఇబ్బందులు ఎదుర్కోబోతున్నాడు ఆయన. కక్ష సాధింపు కాదండి, చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు తగిన మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుందండి. ఏ అధికారైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఎందుకంటే చట్టాన్ని మేము గౌరవిస్తాం,
మాకు భయం ఉంది, మాకు భక్తి ఉంది చట్టం అంటే దాని మేము